సినిమా టికెట్ల వ్యవహారం వివాదంగా మారుతున్న సంగతి తెలిసిందే దీంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది చేతిలో మొబైల్ ఉండే చాలు సినిమా టికెట్ ఉండేలా చర్యలు చేపడుతోంది ఒకప్పుడు సినిమా చూడాలంటే టికెట్ కోసం క్యూ లైన్లో గంటల తరబడి నిలబడాల్సి వచ్చేది నాయకుడు సినిమా అయితే తెల్లవారుజాము నుంచి థియేటర్లు పడిగాపులు కాయాల్సి వచ్చేది అలాంటి పరిస్థితుల నుంచి డిజిటల్ యుగం మొదలైంది టికెట్ల కోసం ఆన్లైన్ బుకింగ్ వెబ్సైటు యాప్ రాకతో ప్రేక్షకుడికి ఉపశమనం వచ్చిందని చెప్పుకోవాలి అయితే సినిమా టికెట్ల విషయంలో పారదర్శకత కోసం అంటూ జగన్ సర్కార్ మరికొత్త వ్యవహారాన్ని తెరమే తీసుకొచ్చింది ఏకంగా పనిగట్టుకుని అవసరం లేని ఒక ప్రత్యేక వెబ్సైట్ను అందుబాటులో తీసుకురాబోతున్నారు సినిమా టికెట్ ధరల విషయంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు రైల్వే ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ తరహాలో పోర్టల్ని త్వరలోనే ప్రారంభించబోరు తెలుపుతున్నారు సినిమా థియేటర్లో టికెట్లు విక్రయించే ప్రక్రియ నిశితంగా గమనించిన తర్వాత రైల్వే ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ తరహాలో పోర్టల్ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ వ్యవహారాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిలిం టెలివిజన్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుంది ఇందుకు సంబంధించి విధి విధానాలు అభివృద్ధి అమలు ప్రక్రియను ప్రభుత్వం నియమించిన కమిటీ చూసుకుంటుందని ఏపీ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది అయితే జగన్మోహన్ తీసుకెటువంటి నిర్ణయాలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి తాజాగా సినిమా టికెట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక వెబ్సైట్ ను ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకోవడం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తున్నారు ప్రజలు అలాగే సినిమా వాళ్ళు కూడా ఈ నిర్ణయం పట్ల సినిమా ప్రపంచం మొత్తం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది పొరుగు రాష్ట్రాలు కూడా ఈ నిర్ణయం విషయంలో షాక్ తిన్నాయి ఈ నిర్ణయం తీసుకోవడం ప్రధాన కారణం ఏంటని తెలియకపోయినా త్వరలో దీనికి సంబంధించి కొంతమంది నిర్మాతలు హైకోర్టులో పిటిషన్ వేసే అవకాశం కూడా ఉంది ఏదేమైనా చిరంజీవి నమ్ముకుని తమంతా మునిగిపోయామని తెలుగు సినిమాకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు సైతం సీరియస్ అవుతున్నారని తెలుస్తోంది జగన్ కి మిగతా సినిమా వారందరికీ తానే వారధిగా ఉంటూ కథ ముందుకు నడిపిద్దాం అనుకున్న చిరంజీవికి జగన్ భారీ దెబ్బ కొట్టి తలక నొప్పి క్రియేట్ చేశారని అనుకోవాలి